రెస్పాన్సిబిలిటీ మన మీద ఒక పెద్ద బాధ్యత దేవుడు పెట్టాడు. ఎవరి మీదన ఒక బాధ్యత పెట్టామంటే వారి మీద నమ్మకం ఉంటేనే పెడతాం, అవునా కదా? సో దేవుడు మనందరినీ నమ్మాడండి. హల్లెలూయా. దేవుడు నమ్మడానికి మనలో ఏదో అర్హత ఉందని కాదు, కానీ బట్ గాడ్ ట్రస్టెడ్ అస్ ఇనఫ్ టు మేక్ అస్ స్టీవర్డ్స్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన పని మీద అధికారులుగా ఉండడానికి, ఆయన పనిని చేయడానికి ఒక బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. కాబట్టి దేవుడు మన మీద పెట్టిన బాధ్యతను, ఆయన నమ్మకాన్ని మనం వమ్ము చేయడానికి వీలు లేదు. అలా అని సమస్యలు రావా? వస్తాయి. సవాళ్ళు ఉండవా? వస్తాయి. నిందలు రావా? వస్తాయి. అవమానాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి లెక్క చేయకుండా దేవుడు మన మీద పెట్టిన నమ్మకాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ సాగిపోవాలి. సో ప్రాముఖ్యంగా మొట్టమొదట మరియ జీవితంలో నుండి ఆమెలో ఉన్న ఆధ్యాత్మిక గుణగణాలు ఏంటి, ఆమెలో ఉన్న స్పిరిచువల్ క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ లోకంలో చూడండి, కొన్ని జాబ్స్కి అప్లై చేయాలంటే వాళ్ళు అంటారు ఖచ్చితంగా ఈ డిగ్రీ ఉండాలండి, పీజీ అయిపోవాలండి, కొన్ని పోస్టులకు అయితే పిహెచ్డి ఉండాలండి, డాక్టరేట్ ఉంటేనే కానీ ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయడానికి అర్హత లేదండి అని చెప్తారు. ఇప్పుడు దేవాది దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే విద్యార్హతలు చూస్తాడా, లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తాడా, అందం చూస్తాడా, ఎత్తు చూస్తాడా, ఏం చూస్తాడండి? ఇవి ఏం చూడండి, ఆత్మీయ గుణగణాలను, లక్షణాలను దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. నన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్. మనలో ఎవరం కూడా పరిపూర్ణులము కాదు, కానీ మనందరం కూడా పరిపూర్ణత వైపుగా మనము సాగిపోతున్నాం. సో మరియలో ఉన్న లక్షణాలు ఏంటి, వాటిలో మనకి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని లేవు, వాటిని మన జీవితంలో మనము పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనము సిద్ధపడుతూ మనతో ఉన్న వారిని మనము సిద్ధపరచాలి. లూకాసు వార్త మొదటి అధ్యాయము చూడండి, గ్రంథాలు తెరుద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలేలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మరియను గుర్చి వ్రాయబడిన ఒకే ఒక్క మాట, ఆమె వయసు గుర్చి కానీ, ఆమె తల్లిదండ్రుల గుర్చి కానీ, ఆమె అడ్రస్ గుర్చి కానీ ఏమీ వ్రాయబడలేదండి. ఆ కన్యక పేరు అనుంది. షీ వాజ్ అ వర్జిన్. అంటే మరియలో దేవుడు చూసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది. తన పరిశుద్ధతను తన ఘటమును పరిశుద్ధంగా కాపాడుకుంది. మనందరం కూడా దేవుడు నివసించే ఆలయాలం. కొంతమంది అనుకుంటారు ఈ శరీరం ఎలా పోతే ఏమవుతుందిలేండి, ఈ శరీరాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరము లేదండి. కాదండి, ఈ శరీరము దేవుడు నివసించే ఆలయము. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కొంతమంది శరీరానికి హాని కలగజేసే తినేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏముందండి ఈ శరీరం, మట్టిలో కలిసిపోద్ది కదా. కాదండి, ఈ శరీరంలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా కాపాడుకుంటే ఇంకా 10 కాలాల పాటు సువార్త ప్రకటిస్తావు కదా, ఇంకా 10 కాలాల పాటు దేవుని కొరకు వాడబడచ్చు కదా, ఇంకా 10 కాలాల పాటు బలంగా ఇందులో సాగిపోవచ్చు కదా.